హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగవ ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్థోమ్ జో గ్రిగోరాకాస్ దంపతులకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున జన్మించింది శిఖా మెహ్రా షికా మెహ్రా అలియాస్ మహ్రా బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ దుబాయ్ రాజు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అందరికీ హడలే దుబాయ్లో ప్రతిదీ రూల్స్ ప్రకారం జరగాలి లేకపోతే అక్కడ కఠినమైన శిక్షలు ఉంటాయి ముఖ్యంగా దుబాయ్ రాజు ఇంట్లో ఆడవాళ్ళు కళ్ళు మాత్రమే కనిపించేలా హిజాబ్ ధరించాలి కానీ దుబాయ్ రాజు తన కూతురు శిఖా మెహ్రాకి మాత్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు అరేబియన్ గుర్రములా పెంచాడు దానికి చాలా కారణాలున్నాయి దుబాయ్ని మక్తూమ్ కుటుంబ సభ్యులే శాసిస్తున్నారు చాలా రోజుల నుంచి మరే కుటుంబానికి చెందిన వారు రాజుగా అంటే ప్రధానిగా ఉండకూడదు ఆ విధంగానే ఇప్పుడు పాలిస్తున్న రషీద్ అల్ ముక్తుమ్ తన ఇరవైవ ఏట మిలటరీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రావడంతో ఆయన తండ్రి రెండవ దుబాయ్ రాజు దుబాయ్ పోలీస్ ఫోర్స్ అండ్ దుబాయ్ డిఫెన్సీ ఫోర్స్కి హెడ్గా నియమించాడు కొడుకుని తండ్రి తరువాత మూడవ రాజుగా మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అన్నయ్య మక్తూమ్ బిన్ రషీద్ బాధ్యతలు చేపట్టాడు మూడవ రాజు రెండు వేల ఆరులో చనిపోవడంతో అదే తన అన్నయ్య చనిపోవడంతో మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాలుగవ రాజుగా బాధ్యతలు చేపట్టాడు ఇతను మొత్తం ఏడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఏడుగురు భార్యల ద్వారా దాదాపు ఇరవై ఐదు మంది పిల్లల్ని కన్నాడు ఆ ఏడుగురు భార్యలలో ఒకరు గ్రీస్కి చెందిన జోయి గ్రిగోరస్ ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు దుబాయ్ రాజు వీరిద్దరికీ కొడుకు ఒక కూతురు పుట్టారు ఆ కూతురే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహరా రాజు తన భార్య జోయి గ్రిగోరస్కి విడాకులు ఇచ్చేశాక ఆమె గ్రీసులో ఉంటుంది తన పిల్లల్ని మాత్రం తనతోనే ఉంచుకున్నాడు దుబాయ్ నాలుగవ రాజు అయితే దుబాయ్ రాజు తన పిల్లల్ని ఎంతో సాంప్రదాయబద్ధంగా పెంచాడు కానీ ఒక్క సిహామహిరాని తప్ప ఆమెకు ఎనలేని స్వేచ్ఛనిచ్చాడు ఆమెంటే ఎంతో ప్రేమ అతనికి అందుకే ఆమె బురకా ధరించకపోయినా ఏమీ అనడు పైగా పాశ్చాత్య సంస్కృతిని కూడా అలవరుచుకుంది అయినా కూడా రాజు ఏమీ అనలేదు దుబాయ్లో షికా రాజు కూతురిగా సెలబ్రిటీ హోదాను అనుభవిస్తుంది ఏమే దుబాయ్ రాజుకి తనొక్కతే కూతురు అన్న చందాన ఉంటుంది దుబాయ్లో ఆమె హోదా రాజు యొక్క మిగతా పిల్లలకి అక్కడ పెద్దగా విలువ ఉండదు ఉన్నా కూడా కొంతమందికి విలువ ఉన్నా మెహరా అంత ఉండదు అయితే మెహరాకి గర్వం కానీ అహంకారం కానీ అస్సలు లేదు రాజు అనే హోదా దర్పం చూపించిన ప్రతి ఒక్కరితో ఆమె సాదాసీదాగానే ప్రేమగా మాట్లాడుతుంది ప్రతి ఒక్కరు చెప్పినవి వింటుంది ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టం మెహరా తన స్కూలింగ్ లోకల్ స్కూలులోనే పూర్తి చేసింది పై చదువుల కోసం దుబాయ్లోని జాయద్ యూనివర్సిటీలో చేరి డిగ్రీని అలాగే పై చదువుల కోసం అమెరికాలోని ది అమెరికన్ యూనివర్సిటీలో చేరి మాస్టర్ డిగ్రీని పూర్తి చేసింది కొన్నాళ్ళు తల్లి దగ్గర గ్రీసులో కూడా ఉండేది అయితే ఎక్కువగా దుబాయ్లోని తన అధికారిక నివాసంలో ఉండడానికే ఇష్టపడుతుంది ఆమె కోసంని ఒక ప్యాలెస్ని రాసిచ్చేశాడు తన తండ్రి ఇది కాక ఒక మిలియన్ డాలర్స్ కూడా ఇచ్చాడు ఆమెకు ఆస్తిగా ఇప్పుడు ఆమె ఆస్తి విలువ దాదాపు రెండు వందల యాభై మిలియన్ డాలర్సు ప్రతి సంవత్సరం ఆమె ముప్పై లక్షల డాలర్లు సంపాదిస్తుంది ఆమె ఆస్తి ఇప్పుడు రెండు వందల యాభై మిలియన్ డాలర్లు అంటే దాదాపు మన రూపాయల్లో లెక్కేస్తే రెండు వేల కోట్ల రూపాయలు షికా మెహరా ప్రతీ నెల ఒక బ్రాండెడ్ కారు మారుస్తుంది ఆమె దగ్గర లేని కారు లేదు షికా మెహరా సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్చల్ చేస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది ఆమె ఎప్పుడు ప్రజలకి అభిమానులకి అందుబాటులో ఉంటుంది చాలామందికి రిప్లై కూడా ఆమె ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ దాదాపు తొమ్మిది లక్షల ఫాలోవర్స్ ఉన్నారు తండ్రితో కలిసి వ్యాపారాలు కూడా నిర్వహిస్తుంటుంది ఏమే దుబాయ్ పాలనలో కూడా తండ్రికి సలహాదారుగా కూడా పనిచేస్తుంది ఏమే ఆమె సలహాల్ని తన తండ్రి ఆచరణలో కూడా పెట్టాడు ఆమెకున్న స్వేచ్ఛని రిచ్నెస్ని బిహేవియర్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు దుబాయ్లోనూ అలాగే ప్రపంచ దేశాల్లోనూ ఏమి అసలు దుబాయ్ రాజు కూతురేనే అంటుంటారు ఎందుకంటే ఆమె ఎటువంటి ఇస్లాం పద్ధతులు పాటించకుండా గౌరవంగా బ్రతకడం వలన అయితే దుబాయ్ రాజు తన కూతురికి ప్రత్యేక సౌకర్యాలు స్వేచ్ఛలు ఇవ్వడానికి కారణాలు లేకపోలేదు తన కూతుర్లలో లతీఫా అనే కూతురు తండ్రి పెట్టే బాధలు భరించలేక దుబాయ్ నుండి పారిపోయే ప్రయత్నం చేసింది కానీ దుబాయ్ పోలీసులకి దొరికిపోయింది ఆ తర్వాత మళ్ళీ తప్పించుకుంది ఆ సమయంలో ఆమె ఒక వీడియో విడుదల చేసింది తను తన కుటుంబం నుంచి దూరంగా స్వేచ్ఛ స్వతంత్రం ఉన్న చోటుకు వెళ్ళిపోతున్నానని తన తండ్రి బయట ప్రపంచానికి కనిపించేంత మంచివాడు కాదని తన అన్న భార్యని హత్య చేశాడని దాంతోపాటే ఇంకా చాలామందిని హత్య చేశాడని ఆ వీడియోలో ఆరోపించిందామె రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఆమె ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల హై కమిషనర్ మేరీ రాబిన్సన్ను సంప్రదించింది ఆమె వారి మధ్య సయోధ్య కుదిర్చి లండన్లోని వారి సొంత ఇంటిలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇప్పుడు ఉంచింది అందుకే దుబాయ్ రాజు తన ముద్దుల కూతురు శిఖా మెహ్రాని ఎటూ పారిపోకుండా స్వేచ్ఛనిచ్చాడని అంటారు అయితే దుబాయ్ రాజు మహమ్మద్ బిన్ రషూద్ అల్ ముక్తం తన ఏడుగురు భార్యలలో మొదటి భార్యకి తప్ప మిగతా ఆరుగురు భార్యలకి విడాకులు ఇచ్చేశాడు అయితే విడాకులు ఎందుకు ఇచ్చాడో ఎప్పుడిచ్చాడో ఎవరికీ తెలియదు కొంతమంది ఏమయ్యారో కూడా తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా అక్కడ చేసే దమ్ము ఎవరికీ లేదు ఎందుకంటే అక్కడ అంతా రాజు చేతిలోనే ఉంటుంది కదా అలాంటి సాహసం చేస్తే వాళ్ళు కూడా ఖతం అయిపోతారు రెండు వేల పంతొమ్మిది జూన్లో ఒక భార్య తన ఇద్దరు కూతుర్లుని ఒక కొడుకుని తీసుకుని దుబాయ్ నుండి జర్మనీ పారిపోయారు ఇద్దరు కూతుర్లలో ప్రిన్సెస్ హయా కూడా ఒకరు ఆమె తన సెక్యూరిటీ గార్డుతోనే ప్రామాయణం నడిపి అతనితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుని ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది దాంతో దుబాయ్ రాజుకి ఆ విషయం తెలిసి వాళ్ళని ఎక్కడ చంపేస్తాడో అని భయపడి వాళ్ళు జర్మనీ పారిపోయారు ప్రస్తుతం ఈమె యూకేలో ఉంటుంది వీళ్ళని చంపడానికి దుబాయ్ రాజు అనుచరులు శతవిధాలా ప్రయత్నించారట కానీ వాళ్ళకి కుదరలేదు ఇవే కాక తన పిల్లలతో చాలామందితో దుబాయ్ రాజుకి విభేదాలున్నాయి దుబాయ్ రాజు పోయిన పేరుని తీసుకురావాలనే తన కూతురు మెహ్రాకి స్వేచ్ఛనిచ్చి ప్రపంచం దృష్టిలో మంచి వ్యక్తిగా నిరూపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడని కూడా చాలామంది విమర్శిస్తారు ఇన్ని కారణాలున్నాయనే సిహా మెహ్రాకి అంతటి స్వేచ్ఛనిచ్చాడు మెహరా ఐదు అడుగుల ఆరంగుల పొడవతో అరవై నాలుగు కేజీల బరువుతో డార్క్ బ్రౌన్ హెయిర్ స్టైల్తో నల్లకల్ల సుందరి అరేబియన్ గుర్రంలా ఉంటుంది ఈ అరేబియన్ గుర్రాన్ని ఎవరు చేసుకుంటారో వారు అదృష్టవంతులని అందరూ అనుకున్నారు ఇప్పటి వరకు ఈ ఇరవై తొమ్మిదేళ్ళ సుందరి ఈ సంవత్సరం జూన్లో షేక్ మనా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది వీరిద్దరూ లోపాయికారికంగా ప్రేమించుకున్నారని కూడా అంటారు అక్కడ కొంతమంది బహుశా తన భర్త కూడా ఎలాంటి కండిషన్ లేకుండా పెళ్లి చేసుకున్నాడని అక్కడ కొంతమంది ప్రజలు అభిప్రాయం అంతేకాదు తన కూతురికి ఎలాంటి కండిషన్ పెట్టకూడదనే కండిషన్కి దుబాయ్ రాజు దగ్గర ఒప్పుకున్నట్టు కూడా దుబాయ్ ప్రజల భోగట్ట ఏదేమైనా షికా మెహ్రా ఎన్నో విజయాలు అందుకొని దుబాయ్లో స్వేచ్ఛ స్వాతంత్రం తేవాలని మనము కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం